హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు టైఫాయిడ్ వంటి ఈ దీర్ఘకాల జ్వరాలనే కాకుండా వైరల్ ఫీవర్ కానీ మరే ఇతర జ్వరాలనైనా సరే ఎంతో సులువుగా తగ్గించుకునే ఒక ఆయుర్వేద కషాయాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తయారు చేసి చూపిస్తాను ఈ కషాయాన్ని మీరు తయారు చేసుకుని రోజులో రెండు మూడు సార్లు తాగుతూ ఉన్నారంటే మిమ్మల్ని ఎంతో దీర్ఘకాలికంగా వేయిస్తున్నటువంటి టైఫాయిడ్ జ్వరం కానీ మలేరియా వంటి జ్వరాలు కానీ మరియు ఈ వర్షాకాలంలో కానీ చలికాలంలో వచ్చేటటువంటి వైరల్ ఫీవర్స్ కానీ మరియు జ్వరాలతో పాటు కలిగేటటువంటి దగ్గు జలుబు వంటి సమస్యలను కూడా మీరు ఎంతో సులువుగా తగ్గించుకోవచ్చు ఇక ఈ కషాయాన్ని తయారు చేసుకోవడానికి కావలసినటువంటి పదార్థాలు చూసినట్లయితే చూడండి మీరు చూస్తున్నారు కదా ఇవి తిప్పతిగా కాండాలు అంటే తిప్పతిగా ఆకులను ఈ విధంగా కాండాలతో సహా తెచ్చుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి మీరు ఏదైతే కషాయం పెట్టుకోవడానికి బోల్ను తీసుకుంటారో అందులో ఈ విధంగా వేసేసేయండి వేసేసి వీటిని ఒకసారి బాగా మంచి నీళ్ళతోటి కడగండి కడిగి నీళ్ళను పారబోసి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళను ఇందులో పోయాల్సి ఉంటుంది ఈ తిప్పతిగా ఆకులను మీరు ఒక మూరేడు లేదు అంటే రెండు మూరెళ్ళు కూడా తీసుకోవచ్చు తిప్పతీగా కాండంతో సహా దీన్ని తెంపి తెచ్చుకోండి ఓకేనా సో ఇలా ఫ్రెష్గా మళ్ళీ కడిగిన తర్వాత వాటర్ని పోసి దీంట్లో ఇప్పుడు మీరు కాస్తంతా కడిచక్కరని వేయండి చూస్తున్నారు కదా ఇది కడిచక్కర కడిచక్కర మీరు ఒక మూతది గంట ఒక ఐదు గ్రాముల వరకు తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఇవి చూడండి ఇవి మిరియాలు మిరియాలు కూడా మీరు కాయదారు మిరియాలను ఇందులో ఈ విధంగా వేసేసేయండి వేసేసి ఇప్పుడు ఈ ఆకులు ఈ నీళ్ళలో బాగా మరిగించండి ఈ ఆకులకు మరియు కాండలకు ఉన్నటువంటి ఔషధ గుణాలు పూర్తిగా మరిగి నీళ్ళలో అంటే నీళ్ళలోకి వచ్చేలా అంతవరకు బాగా మరిగించండి అంటే మీరు వీటిని అంటే ఆకులను బాగా మరిగించారనుకోండి మరిగిస్తే నీళ్ళ రంగు అనేది చేంజ్ అవుతుంది సో మీరు దాన్ని గమనించవచ్చు అలా అంటే బాగా ఉడికిన తర్వాత ఈ విధంగా దించి మీరు జాలిలో వడపోయండి ఈ ఆకులు కాండాలను తీసుకోకుండా నార్మల్గా వాటర్ల వాటర్ని మాత్రమే తీసుకోవాలి కాబట్టి దీన్ని మీరు వడపోయండి ఈ విధంగా వడపోసినటువంటి దీన్ని మీరు రోజులో రెండు మూడు సార్లు త్రాగుతూ ఉండండి ఇలా మీరు రోజులో రెండు మూడు సార్లు త్రాగుతూ ఉన్నారంటే మీకు టైఫాయిడ్ వంటి మలేరియా వంటి వైరల్ ఫీవర్ వంటి భయంకర జ్వరాలు కూడా ఎంతో సింపుల్గా సులువుగా తగ్గిపోతాయి ఈ తిప్పతీగ అనేది జ్వరాలలో దగ్గు మరియు జలుబు అస్తమా వంటి రోగాలలో అద్భుతంగా పనిచేస్తుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్